ఎవ్రీవన్, వెల్కమ్ టు లిటిల్ హోమ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ చేస్తున్నానండి. చాలా అంటే చాలా థిక్ గ్రేవీ తోటి నా స్టైల్ అయితే చేస్తున్నాను. సూపర్గా ఉంటుంది, ఎమ్మీగా కూడా చాలా బాగుంటుంది అనమాట. థిక్ గ్రేవీతో రావడం వల్ల చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి వీడియో ఫుల్గా చూసేయండి. నేనైతే ఒక బండిల్ ఆయిల్ తీసుకొని దాంట్లో కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్, అల్లం ముక్కలు, 5 కాజు పీసెస్, మీడియం సైజ్ చిన్న ఆలుగడ్డ ముక్కల కింద కోసి దాంట్లో వేసేసాను, మూత పెట్టేశాను. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మళ్ళీ మూత తీసి దాంట్లో ఎల్లుల్లి రెమ్మలు, 2 మీడియం సైజు టమాటాలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసాను. వేసి దీంట్లో ఆయిల్ మొత్తం ఫ్రై అయ్యి పైకి తేలే వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకుందాము. మూత పెట్టేసుకుని ఉడికించుకుందాము. దీన్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మంచిగా మగ్గించుకోవాలన్నమాట. ఈ విధంగా మనకి స్లో ఫ్లేమ్లో ఉడికితే మనకి లోపల వరకు అంతా కుక్ అయిపోతుంది. టమాటాలు కానీ, ఈవెన్ ఆలుగడ్డలు, ఇంకా మనం ఆనియన్స్ కూడా ఇచ్చినాం కదా, అవి కూడా స్లో ఫ్లేమ్లో పెడతానంటే మనకి మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. కుక్ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. సో ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకొని దీన్ని బరక బరకగా మిక్సీ పట్టించేసుకుని పక్కన పెట్టించేసుకుందాం. ఇప్పుడు అదే బండిలో కొద్దిగా ఆయిల్ తీసుకుని దాంట్లో పోపు దినుసులు అయితే వేసాను. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ దీంట్లో ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, ఆనియన్ పేస్ట్ని కూడా ఇప్పుడు దీంట్లో వేసుకుందాము. వేసుకుని బాగా ఫ్రై చేసుకుందామండి ఈ ఆయిల్లో, ఈ ఆనియన్ పేస్ట్ని. నేను ఈ ఆనియన్ పేస్ట్లో మసాలాలు కానీ ఏమీ వేయలేదండి, హోల్ గరం మసాలా మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. సో నేనైతే వేయలేదన్నమాట. సో ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుని దీంట్లో ఇప్పుడు మనం సరిపడా ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకుందాము. ఈ కొద్దిగా ఫ్రై అయినాక లాస్ట్లో గరం మసాలా వేసుకుందామండి. పసుపు అయితే పసుపు, రుచికి సరిపడా సాల్ట్, మనకి స్పైసీకి తగ్గట్టుగా కారం పొడి వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకుందాము. ఈ పచ్చివాసన పోయే వరకు కూడా మొత్తం ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. చాలా అంటే చాలా థిక్ గ్రేవీగా అవుతుందండి మనకి ఆలుగడ్డ వేయడం వల్ల. సో ఆలుగడ్డ కర్రీలాగే కాకుండా ఒకసారి ఈ స్టైల్లో కూడా చేసి చూడండి. మనకి కర్రీ కుక్ అయినప్పుడే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట, మంచి అరోమా వస్తుంది. ఇంకా ఇట్లా ఆయిల్లో ఫ్రై చేస్తున్నా కదా, అరోమా అనేది భలే స్మెల్ వస్తుందండి, ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు నేనైతే కొద్ది గరం మసాలా అయితే వేసేసాను. వేసి మొత్తం అంతా కలిపేసుకొని ఇంకా దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవడమేనండి. ఈ కర్రీ చాలా సాఫ్ట్గా ఉందండి, తింటుంటే కూడా చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు, ఎందుకంటే మనం ఆలుగడ్డ వేసినాం కదా, కొద్దిగా సాఫ్ట్నెస్ అనేది వచ్చిందనమాట కర్రీకి. ఇప్పుడు నేను దీంట్లో ముందుగానే ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకున్నానండి. బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే దీంట్లో వేసేసుకుందాము. ఇంక ఎగ్స్ అని వేసినాక ఒకసారి కలిపేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని మంటని ఒక 10 to 15 మినిట్స్ దగ్గరగా ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయవలసిన రెసిపీ అనమాట. ఈ కర్రీలో సాఫ్ట్నెస్ నచ్చిందండి నాకు బాగా, ఎందుకంటే పిల్లలు తింటే చాలా ఈజీగా ఉందన్నమాట సాఫ్ట్గా ఉండడం వల్ల. సో తప్పకుండా ఒకసారి రెసిపీని ట్రై చేసి ఎట్లా ఉందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటుగా చిన్న కామెంట్ కూడా ఇవ్వండి. లిటిల్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా ఫ్రెండ్స్, బై బాయ్. Like, comment, and subscribe.